CMS for CA, 10th pass ayyandi, CA luga vellandi. Bharatadesamlone 45 mandi CA lache, junior MEC, CEC nundi, CA, CMA, CS final varaku classulu bodhistu, kevalam rankulu matrame kakunda, atyadhika uttirnata satam sadhistunna vidya samstha. CMS for CA. గత 4 రోజులుగా ఏపీని కుదిపేస్తున్న విశాఖ కిడ్నీ రాకెట్ కేసును ఛేదించారు పోలీసులు. ఇద్దరు డాక్టర్లు సహా మరొక ఇద్దరు దళారీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి కీలక సమాచారం కూడా రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం అన్ని వివరాలు మీడియాకు తెలుపనున్నారు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని టార్గెట్ గా చేసుకుని ఈ కిడ్నీ రాకెట్ రచ్చిపోయింది. భారీగా డబ్బులు ఆశ చూపించి మూత్రపిండాలు కొట్టేస్తోంది ఈ ఘరణముఠ. పైగా బాధితులకు ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకుండా మొత్తం దోచేసి పరారవుతున్నారు. ఈ కిడ్నీ రాకెట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, నలిని, విశాఖ నగరాన్ని కుదిపేస్తున్న కిడ్నీ రాకెట్ కు సంబంధించిన కీలక దర్యాప్తు ముగిసింది. ఈ కేసును ఛేదించిన పోలీసులు మరికొద్ది సేపట్లోనే ముగ్గురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ కిడ్నీ రాకెట్ను మనం పరిశీలించినప్పుడు ఇది ఒక చైన్ లింక్ నెట్వర్క్గా ఏర్పడినవి. మొత్తం ఎవరైతే నిరుపేదలు ఉంటారో నిరుపేదలు ఉంటున్న ప్రాంతాలకు పూర్తి స్థాయిలో విస్తరించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇదంతా ఒక చైన్ లింక్గా ఏర్పడింది. దళారులు ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరిని ఇలా ప్రలోభాలకు గురి చేస్తూ లక్షల రూపాయలను ఆశ చూపించి మూత్రపిండాలను కాజేస్తున్న వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న తరుణంలో సిటీ పోలీసులు చాలా ఛాలెంజింగ్గా తీసుకుని కేసును ఛేదించారు. ఇక ఈ కేసుకు సంబంధించినంత వరకు దళారులుగా వ్యవహరిస్తున్న ముగ్గురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అలాగే తిరుమల ఆసుపత్రి డాక్టర్ను పది సార్లు విచారించి కీలకమైన ఆధారాలు సేకరించగా ఏదైతే సర్జరీలు చేశారు, సర్జరీలు చేసిన డాక్టర్లు ఇద్దరు కూడా కాకినాడ ప్రాంతంలో ఉన్నట్టుగా గుర్తించారు. వారిని కూడా ఇప్పటికే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మరికొద్ది సేపట్లోనే సిటీ పోలీస్ కమిషనర్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేస్తున్నారు. దీంట్లో నిందితులకు సంబంధించిన వివరాలు చెప్పబోతున్నారు. ఈ నెట్వర్క్ ఎంతవరకు విస్తరించింది, ఎవరెవరు ప్రమేయాలు ఉన్నాయనే దాన్ని పోలీసులు వివరించబోతున్నారు. ఓవరాల్గా కిడ్నీ రాకెట్కు సంబంధించి ప్రాథమికమైన దర్యాప్తు అయితే పూర్తయింది. కొన్ని అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఇంకా అరెస్టులు పెరిగే అవకాశం ఉంది. మరికొంతమంది దీంట్లో బాధ్యులుగా గుర్తించే అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ముగ్గురిని అయితే పోలీసులు మరికొద్దిసేపట్లో మీడియా ముందుకు తీసుకురాబోతున్నారు. నళిని, రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.